తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు ఇండస్ట్రీకి వచ్చేసరికి లేదా మీరు బిజీ అవుతున్న టైంకి ఎన్టీ రామారావు ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోయారు, రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఆయన సినిమా కదా మీరు చేసింది, ఆయన క్యారెక్టర్గా మండలాధీశుడు అది వచ్చేసారు, మండలాధీశుడు. ఇప్పుడు తర్వాత నాగేశ్వరరావుతో మీరు కొన్ని సినిమాలు చేసినట్టున్నారు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు వీళ్ళందరూ, వీళ్ళందరిలో మీకు నార్మల్గా మీరు చిన్నప్పటి నుంచి ఎక్కువ అభిమానించిన హీరో ఎవరు సార్? అప్పట్లో మా అందరికీ రామారావునండి, అందరికీ రామారావు మహానుభావుడు. తెలుగు సత్తా జోడించాడు, 6 నెలల్లో ప్రచారార్థం వేసుకుని నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ని అదే మట్టి కరిపించి ముఖ్యమంత్రి అయిపోయి అసలు ప్రధానమంత్రి కూడా అయిపోతారేమో అన్నంత రేంజ్కి వెళ్ళి అంతేంది. అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే చెరుపుకున్నాడు, నాకు నచ్చంది అది ఒక్కటే ఆయన్ని. ఇప్పుడు ఎందుకంటే మహానుభావుడు గొప్పవాడు పక్కన పెట్టేయండి, వయసు వచ్చిన తర్వాత 6 ఏళ్ళు దాటిన తర్వాత భార్య అండి ఆవిడ మన ఆయన భార్య బసవతారకం గారు, మహా ఇల్లాలు 12 మంది పిల్లలు కంది ఆయన ద్వారా సంకలో కూడా కడుపులో కూడా ఒళ్ళో ఉండేటువంటి అలాంటి మహానుభావురాలే. అంత వయసు వచ్చింది నీకు, ఆ వయసులో ఆ మహానుభావురాలు మర్చిపోయి ఇంకో ఆడదాని మెళ్ళో తాళి కట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి నీకు? ఆ విషయంలో నాకు చాలా కోపం రామారావు విషయం. నీకేం కావాల్సి వచ్చింది ఆ వయసులో సెక్సా? ఏముంది నీకు? ఒకవేళ నువ్వు అనిపించింది ఎవరు చూడలేదు, నేను నా పిల్లలు నన్ను చూడలేదు అంటే పిల్లలు ఏమైనా మీరు చూడలేదు అంటే మమ్మల్ని ఎప్పుడు తగ్గదు, అది తీసే టైం ఇది ఆయనకి దగ్గర తీసుకున్న టైం మీకోసమే. రాత్రింబళ్ళు కష్టపడ్డాడు, ఒక్కొక్కడికి 3 కోట్లు 4 కోట్లు విలువ చేసి ఆస్తులు ఇచ్చాడు 12 మందికి. ఏమండి అంత గొప్ప జీవితం అనిపించాడు? నాన్న నాన్న అమ్మలేదు కదా మరి ఎట్లా ఎక్కడ ఉంటామంటే అడగాల్సిన ధర్మం మీది. లేదంటే ఒరే అమ్మాయిని ఎవడన్నా మరి ఎవర్రా ఎవరా వేస్తారు నాన్న అడగాల్సిన బాధ్యత ఏంది? అవునండి, అది రెండు లేకుండా ఇంకో దరిదాపు ఆడదాన్ని మళ్ళా తాడు కట్టడం ఏంటండి, తప్పు కదా? అది నాకు ఆ విషయంలో నాకు చాలా కోపం. తర్వాత నీకు కావాల్సిన వయసులో అసిస్టెంటే అంతేగాని సెక్చువల్గా ఏం పెద్ద చొక్కబెట్టేది లేదేవండి. మీ కులంలో చేసుకోండి, చక్కగా బోల్డ్ మంది ఉంటారు, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్న చాకరీ చేయడానికి అలాంటి ఉంటే బాగుంటుంది, కానీ ఈ దరిద్ర పని ఏంటి చెప్పండి. నాకు ఆ విషయంలో ఆయన అంటే ఎంత గౌరవము అభిమానం నాకు, ప్రాణం ఆయన అంటే. అలాంటి వాడు ఆ పని చేసాయంటే నాకు చాలా కడుపు చాలా ఇబ్బంది పడుతుంది నాకు తలుచుకుంటే. అలా చేయకూడదండి, ఆడవాళ్ళని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, మనం ఎన్ని వేషాలు వేసినా 4 గోళ్ల మధ్యలో అర్థాంగాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని ఇబ్బంది పెట్టినట్టు ఎవ్వడూ బాగుపడ్డావు. ఎంతమంది నటులు లేరు, పద్మనాభం గారు, రాజనాల్ గారు, కాంతారావు గారు వీళ్ళంతా లేరు. అవును, పద్మనాభం గారు ఎంత కమీడియన్, ఎంత డైరెక్టర్, ఎంత ప్రొడ్యూసర్, ఎంత గొప్పవాడండి. అవును, అలాంటి వాడు 3 పెళ్ళిళ్ళు ఆయనకి. చివరికి సెకండ్ క్లాస్లో టికెట్ సెకండ్ క్లాస్లో మామూలు జనరల్ కంపార్ట్మెంట్ వీళ్ళే గెస్ట్ పెట్టింది. అవును, అప్పుడు ఇక్కడే బ్రహ్మానందం గారు గెస్ట్ హౌస్ ఇక్కడ ఉండేది కదా, ఒకరోజు ఆయన ఇక్కడికి పిలిచి ఆయనకి ఏదో ఆర్థిక సహాయం కూడా చేసి పంపించాడు బ్రహ్మానందం గారు. ఏదో అండి చెప్తున్నా, అంటే ఇందాక మీరు ఎన్టీ రామారావు గురించి ఎత్తారు కాబట్టి ఇప్పుడు ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి ఒక సాయం చేసే మనిషి లేకపోవడం అన్నది కారణం కావచ్చు కదండి. అవును, అది నువ్వు చూసుకోవాలి, నువ్వు అడిగితే ఎవరు చెప్పండి. అవును, అవన్నీ ఊరికే. అయితే ఒక్కటి మీరు అన్న మాటతో నేను 100% ఏకీభవిస్తాను సార్, ఎందుకంటే రామారావుకి జీవితంలో చెరుపుకోలేని కళంకం ఏర్పడిపోయింది. రబ్బర్తో ఆయన చరిత్ర ఆయన చెరిపేసుకున్నాడండి, ఎన్ని ఆసుపత్రులు కట్టిస్తే ఏమొస్తుంది పుణ్యం? అవును, ఏదో ఆవిడకి న్యాచురల్గా ఏదో ఆడవాళ్ళకి ఏదో రావాల్సినటువంటి రోగం వచ్చింది, పోయింది ఆవిడ. అవునండి, ఏదో హాస్పిటల్ కట్టించారు, ఇది ఈ పని తప్పు కదా.
ఇది చేయకుండా ఆ హాస్పిటల్ కట్టించి చేశాడు అనుకోండి, ఎంత గొప్ప పేరు ఉండేది. అవును, మీరు అన్నది 100% కరెక్ట్ అండి, దాని డౌట్ లేదు. వాజ్పేయి గారు వచ్చి ఓపెన్ చేశాడండి. అవును, హాస్పిటల్ని. మరి అవును సార్, మీరు వేరే ఉద్దేశంతో కాదు, బాధతో అన్నమాట. అదే నాకు అర్థమైంది, కోపం కాదు. కానీ మరి ఏంటో, మరి మరి వాళ్ళ పిల్లలు వదిలేని చరిత్ర, మనం ఇంకేం అనలేం. అదో జీవితం, అదో జీవితం అంతే.